ఆయుర్వేదము ఉపవేదము వేద సంహితము ధన్వంతరి సుశ్రుతుడు చరకుడు ఇలా ఎందరో మహర్షులు ప్రబోధించినటువంటిది సహజమైంది సరళమైంది ప్రతి మనిషికి అందుబాటులో ఉండేది ఎక్కువ ధనం ఖర్చు కాకుండానే మన చుట్టూ దొరికే చెట్లు ఆకులు పువ్వులు వేర్లు పండ్లు కాయలు వీటన్నిటితో వైద్యం చేసుకొనవచ్చును సదా అందరికీ అందుబాటులో ఉండేది అయినప్పటికీ విదేశీయుల పరిపాలనతో బుద్ధిభ్రష్టులమైనటువంటి మనం అంటే భారతీయులు స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పుకొని ఆయుర్వేదాన్ని పక్కన పెట్టారు ప్రభుత్వము ప్రజలు ఆంగ్ల వైద్యానికి పెద్దపీట వేసి నిరంతరము రోగగ్రస్తులు అవుతున్నారు తప్ప సంపూర్ణ ఆరోగ్యవంతులు కాలేకపోతున్నారు ఆయుర్వేదం తొందరగా పనిచేయదు తొందరగా ఫలాన్ని ఇవ్వదు పథ్యము చేయవలసి వస్తుంది ఇలా రకరకాల సాకులు వంకలు చెప్పుకొని భారతీయులు తమకు తామే ఆయుర్వేదానికి దూరమై ఆయుష్ తగ్గించుకొని రకరకాల రోగాలతో చచ్చిపోతున్నారు అందుకే ఆయుర్వేదం ఈనాడు అత్యవసరం ఆయుర్వేదంలో ఎన్నో చిన్న చిన్న చిట్కాలు ఎన్నో రోగాలను తగ్గిస్తాయి మన ఇళ్ళలో తాతలు ముత్తాతలు అత్యవసరమైతే తప్ప వైద్యుని వద్దకు పోయేవారు కాదు కానీ ఈనాడు అయినదానికి కానిదానికి డాక్టర్ల వెంటబడుతున్నారు ఇంజెక్షన్లు టానిక్లు ట్యాబ్లెట్లు ఆపరేషన్లు ఎక్స్రేలు స్కానింగులు ఇవన్నీ సర్వసామాన్యమైపోయాయి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిసిన తాగుబోతు మద్యం మానలేనట్టు వీళ్ళు కూడా ఆంగ్ల వైద్యానికి బానిసలైపోయారు కానీ ఆయుర్వేదము ఎంతో చక్కగా అనేక వ్యాధులకు పనిచేస్తుంది ముదిరిపోయిన తర్వాత ఆయుర్వేదాన్ని పట్టుకునే కంటే ప్రాథమిక దశలోనే సంప్రదిస్తే బాగుంటుంది ఆ ఆయుర్వేదం చిట్కాలు పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి నాడు మనకు సాధికారికమైన ఒక పుస్తకం ఉంది ద్రావిడ విశ్వవిద్యాలయం శ్రీనివాసవనం కుప్పం ఐదు ఒకటి ఏడు నాలుగు రెండు ఆరు వీరు ముద్రించిన పుస్తకం ఆయుర్వేదం పుస్తకం చూడండి ఆయుర్వేదం ప్రధాన సంపాదకులు ఆచార్య కడప రమణయ్య గారు రచయిత డాక్టర్ నారాయణం శరత్చంద్ ఇది పుస్తకం చిన్న పుస్తకం ఇందులో పుటలు నూట పదమూడు ఉన్నాయి మరి అనేక దీర్ఘకాలిక రోగాలకు సామాన్య రోగాలకు జ్వరాలకు ఎన్నింటికో ఇందులో చిట్కాలు ఉన్నాయి ఇవి ఇంచుమించు అందరూ సులభంగా సౌకర్యంగా ఇంట్లోనే తయారు చేసి వాడుకునేవి ఈ పుస్తకం వేల నలభై రూపాయలు ఈ పుస్తకం కావలసిన వారు రిజిస్ట్రార్ ద్రావిడ విశ్వవిద్యాలయం శ్రీనివాసవనం కుప్పం ఐదు ఒకటి ఏడు నాలుగు రెండు ఆరు ఈ చిరునామాను సంప్రదించాలి ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఐదు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది రెండు ఐదు ఐదు మరొకటి సున్నా ఎనిమిది ఐదు ఏడు సున్నా రెండు సున్నా రెండు ఐదు తొమ్మిది ఎనిమిది ఈ రెండు దూరవాణి సంఖ్యలను సంప్రదించవచ్చును ఈ పుస్తకంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి ఆయుర్వేదము పుట్టు ఆయుర్వేద వైశిష్ట్యం బృహత్రయ మండలి బృహత్రయం అందలి స్థాన వివరాలు లఘుత్రయి పంచకర్మ వివరాలు రసశాస్త్ర ప్రాముఖ్యత ధాతు సంఘాతం మల సంఘాతం నిత్య జీవితంలో గమనించవలసిన ముఖ్య విషయాలు వాత వ్యాధి నిదానం అలాగే వ్యాధులు ఆయుర్వేద మందులు శుద్ధులు వివిధ రకాల ఆయుర్వేద మొక్కల చిత్రపటాలు ఆధార గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి ఇది వర్షాకాలం జలుబు తుమ్ము దగ్గు ఆయాసం మొదలైనవి ప్రకోపిస్తూ ఉంటాయి మరి వీటికి కూడా ఇందులో కొన్ని చిట్కాలు చెప్పారు సపత్రి రెండు గ్రాములు మిరియాలు మూడు గ్రాములు దాల్చిన చెక్క ఒక గ్రాము బెల్లం రెండు గ్రాములు మిరియాలు మూడు గ్రాములు కాదు మిరియాలు మూడు మాత్రమే పై వస్తువులను దంచి ఒక గ్లాసు నీటిలో వేసి మూడు ఉగ్గు గిన్నెలు అయ్యేంత వరకు కాచి వడపోసి ఐదు రోజులు ఉదయం పూట తీసుకోవాలి మంచి గుణం కనిపిస్తుంది అని ఒక చిట్కా చెప్తుంది మరొక చిట్కా శొంఠి ఒక గ్రాము పిప్పళ్ళు ఒక గ్రాము మిరియాలు ఒక గ్రాము వెదురు ఉప్పు అంటే తవాక్షీరి రెండు గ్రాములు పటిక బెల్లం ఐదు గ్రాములు పై వస్తువులన్నీ మెత్తగా చూర్ణం చేయాలి ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పిల్లల వరకు రోజుకు ఒకసారి బియ్యపు గింజంతా తేనెతో మూడు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు ఉదయం సాయంత్రం బియ్యపు గింజంత తేనెతో పెద్దవాళ్లకు ఉదయం సాయంత్రం చిటికెడు పొడి వేసుకొని గోరువెచ్చని నీళ్లు తాగాలి అని చెప్తున్నారు ఇటువంటి తేలిక చిట్కాలు అనేక రోగాలకు ఉన్నాయి బలం కొరకు దురదలు తగ్గడానికి పిప్పికోళ్ళు నయమవ్వడానికి నిద్రపట్టడానికి చలువ చేయడానికి ప్లీహరోగము స్ప్లీన్ తగ్గడానికి పైల్స్ తగ్గడానికి కాళ్ళు చేతులు కదలికకు కుష్ఠు సమస్త దీర్ఘకాల చర్మ వ్యాధులు తగ్గడానికి కాళ్ళు చేతుల పొట్టు రాలడం తగ్గడానికి మూత్రదోష నివారణలకు దంతవ్యాధుల నివారణకు వాపులు తగ్గడానికి శరీర దుర్గంధం పోవడానికి అధిసారం తగ్గడానికి ఇలాగా మొత్తము ఇవన్నీ నూట తొంభై ఆరు రోగాలకు మరి చిట్కాలు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా చెప్పారు కనుక ఇది చాలా మంచి పుస్తకము ఆంగ్ల వైద్యుల మాయాజాలంలో పడిపోయి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి అయినా కూడా రోగాలు తగ్గక అప్పులే మిగిలి బాధలు పడి పేదవారికి రైతులకు గ్రామీణులకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తం చివరలో ఆయుర్వేద మొక్కల చిత్రపటాలు కూడా ఇచ్చారు కనుక మరి డాక్టర్ నారాయణం శరత్ చంద్ రాసిన ఈ పుస్తకం ఇంటింటా ఉండవలసింది అవసరం కనుక మరి ఈ పుస్తకాన్ని తప్పకుండా కొనవలసిందే ఇది చదివి పారేసేది కాదు అనేక సమయాల్లో వైద్యునిలా మనకు మార్గదర్శనం చేసేది కనుక ఈ ఆయుర్వేదం అనే ఈ చిన్న పుస్తకాన్ని మరి భారత భారతీయత ప్రేమికులందరూ కూడా కొని తమ ఇంట్లో ఉంచుకొని చదివి లాభం పొందుతారని ఆశిస్తాను